ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు, ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదు ఎంత? ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది? రుణమాఫీ ఎట్లా చేస్తారు? రైతు బీమాకు నిధులు ఎక్కడివి? బోనస్ ఎట్లా అమలు చేస్తారు? మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు? ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి? అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి. ఇలా రైతు భరోసా, రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి. రుణమాఫీ ఆ రోజు మీరు ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తేదీననే 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. డిసెంబర్ 9 బాయ్, జనవరి 9 బాయ్, ఫిబ్రవరి 9 కూడా బాయ్. మరి ఏది రుణమాఫీ? పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో, రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్. ఇలా 2,00,000 రూపాయల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు అవసరం, కానీ బడ్జెట్లో 4 రూపాయలు కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ. రైతు బీమా, మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం. మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు. మరి దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతు బీమాకు కావాలి. అదేవిధంగా బోనస్, ఒక వడ్లకే కాదు, మీరేం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఇందులో వడ్లకు, మక్కలకు, కందికి, సోయాకు, జొన్నకు, ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు. మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే 15,000 కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం. అంటే బోనస్ను బోగస్ చేసిండు మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో వెంటింది ఎంత? 19,746. అందులో ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత? 16,000 కోట్లు. అవసరం 82,000 కోట్లు, బడ్జెట్లో పొందుపరిచింది 16,000 కోట్లు. అంటే రైతులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికినారు, వడ్లు అమ్ముకోకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, అప్పులపై తొందరగా తెచ్చుకోండి, 2,00,000 రుణమాఫీ డిసెంబర్ 9ననే చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ప్రజాపాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్ పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం. మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అబద్ధాన్ని చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కరెంటు విషయంలో ఇవాళ భట్టి గారి ప్రసంగంలో ఒక మిలీనియం జోక్ వచ్చింది. ఏంటంటే, మా కాంగ్రెస్ పాలనలో మేము ప్రజలకు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, మా పాలనలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారట. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు మీద ఈ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారా? దేనికి ఆనందం? దొంగరాత్రి కరెంటు ఇస్తే ఆనందమా? దొంగరాత్రి కరెంటు పెట్టబోతే మీ పాలనలో పాములు కొట్టి, తేళ్లు కొట్టి, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోతే దాంట్లో ఆనందం పొందారా? ఆ రోజు అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి ఎన్కౌంటర్ల పాలైనందుకు ఆనందం పొందారా? ఆనాటి మీ పాలనలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు, ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ఉచిత కరెంటులో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఏ రైతును అడిగినా చెప్తారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో, నాటి మా కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు వల్ల
రైతులు ఆనందంగా ఉన్నారనేటువంటి సత్య దూరమైనటువంటి విషయాన్ని ఇవాళ భట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే మొత్తంగా ఈరోజు చూస్తే రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి మంచి సకాలంలో ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి పండిన పంట గింజ లేకుండా కొని రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే రైతును మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. సో రైతులకు వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా చూస్తే 82,000 కోట్లు కావాలి, కానీ బడ్జెట్లో ఉన్నది 16,000 కోట్లు మాత్రమే. అంటే రైతులకు దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు. మరి అదేవిధంగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా వీళ్ళ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు, మొదటి శాసనసభలోనే 6 గ్యారంటీల అమలు పైన మేము చట్టం చేస్తాము అని చెప్పారు. ఏది చట్టం మరి, ఎందుకు చేయట్లేదు? మొదటి సభ అయిపోయి 2వ సభ వచ్చే 6 గ్యారంటీల మీద మీ చట్టం ఏమైంది అని అంటా ఉన్నా. మీరు శ్వేతపత్రాలతో కాలం గడపడం, గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, విచారణల పేరు మీద కాలం వెళ్ళిపుచ్చడం తప్ప మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు రావడం లేదు. ఆ రోజు మీరు ఊర్లలోపై ప్రజలకు మీరు నోటరీలు ఇచ్చినారు, బాండ్ పేపర్లు పంచినారు, మమ్మల్ని నమ్మండి అని బాండ్ పేపర్లు పంచారు. 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖే చేస్తామన్నారు, 15,000 రైతు బంద్ అన్నారు, బోనస్ అన్నారు, 24 గంటల కరెంట్ అని ప్రజల్ని నమ్మించడానికి బాండ్ పేపర్లు పంచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బడ్జెట్లో తేలిపోయింది. రైతులకు దగా చేసిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. అసలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడన్నా 100 రోజుల ప్రస్తావన ఉందా అండి? ఆల్రెడీ 60 రోజులు దాటిపోయింది, మిగిలింది 37 రోజులు. మరి ఎక్కడన్నా బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన ప్రసంగంలో 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామనే ప్రస్తావన ఎక్కడన్నా ఉన్నదా? అంటే దాన్ని బట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. 100 రోజుల్లో మేము చెయ్యలేము అని చెప్పకనే బడ్జెట్ ప్రసంగం ద్వారా ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా మీరు 100 రోజుల్లో చేసేది ఉంటే చెప్పాలి కదా. ఎందుకు బడ్జెట్ బుక్లో నీ బడ్జెట్ ప్రసంగంలో మేము మా 6 గ్యారంటీలకు 13 హామీలకు కట్టుబడి ఉన్నామనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బడ్జెట్లో కూడా ఏమన్నారు, 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశారట. చేసిండ్రా? ఇవాళ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, 13 అంశాలు ఉన్నాయి. ఇవాళ మీరు మహాలక్ష్మి ఇందులో చేసింది ఒక్కటే ఉచిత బస్సు, కానీ ఒక హామీ అమలైందంటారు. అందులో ఏబిసి అంశాలు పెట్టారు మీరు. మొదటిది మహిళలకు 2,500, 2వది 500 గ్యాస్ సిలిండర్, 3వది ఉచిత బస్సు. మూడిట్లో ఒకటి చేసి ఒక హామీ అమలైపోయిందనే పచ్చి అబద్ధాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది.